కొండపోచమ్మ రిజర్వాయర్ నుండి సంగారెడ్డికి కెనాల్ నిర్మాణ పనుల కోసం ఇరిగేషన్ ఫారెస్ట్ అధికారులు బుధవారం నర్సాపూర్ మండలం చిన్నచింతకుట గ్రామానికి పరిశీలనకు వచ్చారు. అయితే రైతులు నష్టపరిహారం ప్రకటించకుండా సర్వే పనులు ఎలా చేస్తారంటూ అధికారులను అడుకుని సర్వే పనులను నిలిపివేయాలని కోరారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ సంగారెడ్డి కెనాల్ కాలువ నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు భూమికి బదులు భూమి ఇవ్వాలి లేదా ఎకరాకు 60 లక్షల నష్టపరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో కాలువ నిర్మాణ సర్వే పనులను అడ్డుకుంటామని వారు అన్నారు. ఇరిగేషన్ డిఈ కవితాదేవి మాట్లాడుతూ కొండపోచమ్మ టు సంగారెడ్డి కెనాల్ కాలువ నిర్మాణ సర్వే కోసం వచ్చామని, అయితే రైతులు భూమికి బదులు భూమి లేదా 60 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని, ఈ విషయం పై అధికారుల దృష్టికి తీసుకెళ్తామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈలు శ్రీనివాస్ గౌడ్, సుప్రజ, శ్రీలత, రైతులు మహేష్ గౌడ్, నరసింహారెడ్డి, పెంటయ్య, అర్జున్, శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి వచ్చే సంగారెడ్డి కెనాల్ రీచ్ టు సర్వే గురించి ఈరోజు మేము ఇరిగేషన్ అధికారులము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్తో కలిసి ఇక్కడ చిన్న చింతపట్ల విలేజ్కి వచ్చామండి. బట్ రైతులు సర్వే చేయకుండా అడ్డుకున్నాం. ఎందుకోసం అడుగుతున్నారు అంటే వాళ్ళు భూమికి భూమి లేదా పరిహారం ఎక్కువగా 60 లక్షలు కావాలని డిమాండ్ చేస్తున్నారు. సంగారెడ్డి కెనాల్ రీచ్ టూ ఏదైతే ఉందో దీంట్లో చిన్న చింతపట గ్రామంలో 49.5 ఎకరాలు పోవడం జరుగుతుంది. అయితే ఇది 2018లో మార్కింగ్ చేయడం జరిగింది. అప్పటి వాల్యుయేషన్ ప్రకారం 3 లక్షలు 4 లక్షలకు ఎకరం మనకు భూమి దొరికింది. ప్రజెంట్ వాల్యుయేషన్ ఏంటంటే 1 కోటి రూపాయలు వాల్యుయేషన్ అయింది. మళ్ళీ రింగ్ రోడ్ దగ్గర రావడం వల్ల ఇది సెమీ అర్బన్గా అభివృద్ధి చెందిన ప్రాంతంగా ఏర్పడింది ఇప్పుడు. కాబట్టి ఈ పరిస్థితుల్లో మా భూములు వదులుకోవడానికి మేము సిద్ధంగా లేమని మా చిన్న చిన్న కూడా రైతులందరూ ముక్త కంఠంతో గవర్నమెంట్కి విజ్ఞప్తి చేసింది ఏంటంటే ఈ కాలం పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. మొదటి విజ్ఞప్తి. రెండోది ఏంటంటే ఒకవేళ తప్పనిసరి పరిస్థితులు అయితే భూమికి బదులు భూమి కావాలి తప్ప మేము ఇష్టం పరిహారం మేము యాక్సెప్ట్ లేదు యాక్సెప్టెన్స్ చేయమని చెప్పి కూడా గవర్నమెంట్కు విజ్ఞప్తి చేస్తున్నాం. సర్వే భాగంగా మేము ఈరోజు స్ట్రక్చర్ వాల్యుయేషన్ కోసం ఫారెస్ట్ డిపార్ట్మెంటు మరియు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ జాయింట్ ఇన్స్పెక్షన్ చేయడానికి వచ్చాము. దానిలో ఇప్పుడు ఈ చిన్న చింతకుంట రైతులందరూ మమ్మల్ని అక్కడ వాళ్ళ పొలాలకి పోకుండా అడ్డుకున్నారు. అంటే వాళ్ళని మేము అదే అడిగాము ఏంటంటే వాళ్ళు ఏదైతే భూమి లేదంటే 60 లక్షల పరిహారం మాకు ముందు ప్రకటిస్తే కానీ మిమ్మల్ని మా పొలాలకు అనుమతించామని చెప్పి చెప్తున్నాం.